హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పకోడీ తయారు చేస్తున్నాం అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుంది. దీనికి ముందుగా ఒక అరకేజీ చికెన్ తీసుకోవాలండి. ఒక అరకేజీ చికెన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని ఒక గంట ఉప్పు నీటిలో నానబెట్టాలి. ఉప్పు వేసుకుని ఉప్పు నీటిలో ఒక గంట సేపు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా తయారయ్యి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేయాలి, అలాగే తగినంత సాల్ట్ వేయాలండి. పావు టీ స్పూన్ పసుపు వేయాలి. ఇలా వేసి ఒకసారి కలుపుకుందాం. 6 గంటల పాటు మ్యారినేట్ చేయాలండి. అలాగే 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి, 2 టీ స్పూన్ల మసాలా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 3 టీ స్పూన్ల బియ్యం పిండి అండి, అలాగే 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 3 టీ స్పూన్ల శనగపిండి. ఇవన్నీ వేసుకుని 6 గంటలు మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి, బాగుంటుంది. అలాగే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నదైతే బాగుంటుంది. ఇలా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకుని 1/2 గంటలు నానబెట్టుకోవాలి. మనం 6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఎక్కువసేపు నానితేనే మనకు బాగా వస్తుంది. 6 గంటలు నానబెట్టాక ఫ్రిడ్జ్లోని తీసాక 1/2 గంట బయట పెట్టండి, వెంటనే వేసుకోవద్దు. 1/2 గంట బయట పెట్టాక అప్పుడు మనం వేసుకుందాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగాక చికెన్ పకోడీని ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. క్రిస్పీగా అయ్యే వరకు, బాగా వేయే వరకు వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. ఒక 5-6 నిమిషాలకి ఇలాగా క్రిస్పీగా తయారవుతాయి. అప్పుడు మనం చూసుకుని మనం వేపుకుని తీసేసుకోవాలి వేరే ప్లేట్లోకి. ఇవ్వండి, వేగింది కదా, ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు రెండోసారి మళ్ళీ మనం ఇవన్నీ వేసుకుందామండి. ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ వేసుకున్నాక అప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోండి, అలాగే తక్కువ తక్కువ వేసుకోండి, ఎక్కువ ఎక్కువ ఒకసారి వేసుకోవద్దు. అలా 2-3 సార్లు వేసుకుని వేపుకుంటే బాగుంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో మనం వేపుకోవాలండి. అందరూ ఇష్టపడతారు, తప్పకుండా ట్రై చేయండి చికెన్ పకోడీ. ఇదిగోండి, ఇలాగా గరిటతో కలుపుకుంటూ మనం ట్రై చేసుకుందాం. ఇదంతా వేగాక 4-5 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకుని, అలాగే కొంచెం కరివేపాకు కూడా కొంచెం తీసుకుని అవి కూడా ఇలాగ నూనెలో వేపుకుని లాస్ట్ మనం చికెన్ ఫ్రైలో ఇలా వేసుకుంటే టేస్టీకి బాగుంటుందండి, టేస్టీగా. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీ కామెంట్ని ఈ వీడియో కిందనైనా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.